మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని విశాఖ నగరంలో ఉన్న శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుండి ఓం నమ శివాయ అంటూ తమ భక్తిని చాటుకున్నారు. ఆ పరమేశ్వరుని కృపా కటాక్షాలు తమ కుటుంబాలపై ఎల్లవెల్లలా ఉండాలని ఆ పరమశివుణ్ణి పూజించుకున్నారు. రుద్రాభిషేకం, విశిష్ట పూజలు, అభిషేకాలతో భక్తులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించామని ఆలయ వర్గాలు తెలియజేశారు. దీనిపై మరింత సమాచారం మా విశాఖపట్నం కరెస్పాండెంట్ నందకుమార్ అందిస్తారు. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని శైవక్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడే తెల్లవారుజాము నుండి భక్తులు బారులు తీరుతున్నారు నగరంలో ఉన్న శివాలయాలన్నిటికీ కూడా. అయితే ముఖ్యంగా ఈ శివాలయానికి, అలాగే ఈ శివరాత్రికి ఉన్న విశిష్టత ఏంటి, అసలు ఈ ఆలయంలో ఎటువంటి పూజలు చేస్తారు, ముఖ్యంగా అసలు శివరాత్రి రోజు చేసే ఈ రుద్రాభిషేకాలు కానీ విశిష్ట పూజలు అసలు శివుడికి ఎందుకు చేస్తారు అని తెలుసుకునే క్రమంలో భాగంగా మనతో మాట్లాడడానికి అర్చకులు ఉన్నారు. వారితోటి మాట్లాడి అసలు శివరాత్రి యొక్క విశిష్టత, ఈరోజు జరిగే పూజల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి స్వామి, అసలు ఈ శివరాత్రి తాలూకా విశిష్టత ఏంటండి? ఓం నమ శివాయ. శివాయ పరబ్రహ్మణే నమః. శివరాత్రి అనేటువంటిది పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది. ఇది మార్కండేయ పురాణంలో ఉద్భవించినటువంటిది శివరాత్రి. ఈ పరమేశ్వరుడు లింగరూపంలో ఆద్యంతములను కూడా తెలుసుకునేందుకు లింగరూపంలో ఉద్భవించినటువంటి పరమేశ్వరుడు, చతుర్వేద సంహితంగా మహాశైవ రూపంలో ఉండేటువంటి పరమేశ్వరుడు లింగరూపంలో లింగోద్భవ కాలమందు ఉద్భవించడాన్నే మహాశివరాత్రి అంటారు. ఈ మహాశివరాత్రి నాడు లింగోద్భవ దర్శనం చేయడానికి జాగరణ అంటే కంటి మీద రెప్ప వేయకుండా ఉపవాస స్నానం చేసి త్రికాల సంధ్యావందనంలాగా త్రికాల స్నానములు చేసి మూడు కాలముల యందు ఉండే ప్రాతకాలము, మాధ్యానికము, అలాగే సాయంకాలము ఈ మూడు కాలముల యందు కూడా శిరస్నానం చేసి పరమేశ్వరుని అర్చించి నాలుగు కాలముల పాటు కూడా పరమేశ్వరుని పూజించి ఐదు కాలముల పాటు ఈ పరమేశ్వరునికి జాగరణ ఉండడమే ఆ పరమేశ్వరు యొక్క మహాశివరాత్రి యొక్క ప్రాశస్త్యం. అయితే ఈ దొండపర్తి డీబీకే రైల్వే క్వార్టర్స్లో వెలసి ఉన్నటువంటి లక్ష్మీ వరసిద్ధి వినాయక భవానీ శంకర స్వామివారి దేవాలయంలో గత 30-35 సంవత్సరాల నుంచి కూడాను ఆ పరమేశ్వరు నిత్యారాధన నిత్యము అర్చించుతూ వైభవంగా కార్తీక మాసమైన కానీ లేదా మాఘమాసం ఎందు శివరాత్రి ఎందు కానీ భీష్మ ఏకాదశి కళ్యాణము కానీ ఇలా ప్రత్యేకమైనటువంటి పర్వదినముల ఎందు ఆ భవానీ శంకరుణ్ణి భవానీతో పాటుగా స్వయంభూ కాబట్టి స్వయం సిద్ధంగా ఈ పరమేశ్వరుని అర్చించడం జరుగుతోంది. అలా అదే క్రమంలో ఈ శోభకృతనామ సంవత్సరంలో ఉండేటువంటి ఈ పరమేశ్వరుడి యొక్క పర్వదినమైనటువంటి మహాశివరాత్రి మాఘ బహుళ చతుర్దశి త్రయోదశి తత్కాల చతుర్దశి నాడు వచ్చి శుక్రవారం నాడు పడ్డది. ఈ రోజున పరమేశ్వరుడు ప్రాతకాలమందే కూడాను అర్చనాది అభిషేకములు కూడా భక్తులు స్వహస్తాలతో అభిషేకించడం జరిగింది. అలాగే స్వామివారికి గోత్ర ప్రకారంగా కూడా శైవ విధానంలో పంచామృత అభిషేకము, మహాన్యాసపూర్వక పాశుపత రుద్రాభిషేకాలు చేయించడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి కూడా ఈ భక్తుల యొక్క దర్శనాన్ని సర్వదర్శనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మాధ్యానిక భోగ విరామం ఇచ్చిన తర్వాత సాయంకాలం మళ్ళా పునః అర్చన చేసి స్వామివారికి న్యాసపూర్వకంగా ప్రదోషకాల అర్చన చేస్తాం. ప్రదోషకాల అర్చన అయిన తర్వాత స్వామివారికి అభిషేకం చేయించడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పండి, అంటే ఇవాళ రుద్రాభిషేకాలు, విశిష్ట పూజలు కూడా చేస్తూ ఉంటారు కదా, ఈ రాత్రి అర్ధరాత్రి కూడా జరిగే అవకాశం ఉన్నది, ముఖ్యంగా అవి చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటారు? పరమేశ్వరుడికి రూపంలో ఐదు రూపాలు ఉంటాయి. సబ్జోజాతము, వామదేవము, తత్పురుషము, అఘోరము, ఈశానము. ఈ ఐదు రూపములను కూడాను ఐదు కాలములుగా శైవ విధానంలో ఈ రోజున మాత్రమే అర్చించడం జరుగుతోంది. ప్రతిరోజు పంచాయతనంలో కానీ వేరువేరు విధములు కానీ అర్చించినా మాఘబహుళ చతుర్దశి నాడు మాత్రమే స్వామివారు లింగరూపంలో దర్శనమిచ్చారు కనుక ఆ లింగరూపంలో స్వామివారిని అర్చించడం జరుగుతుంది. లింగం అభిషేక ప్రియో శివ, పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు కాబట్టి అభిషేకం చేసే విధానంలో వేరువేరు విధానంలో శైవ ప్రోక్తంగా కూడాను ఈ అభిషేకం చేసి లింగోద్భవ కాలం ఈ సంవత్సరము 12:21 లింగోద్భవ కాలము నిర్ణయము, పంచాంగకర్తల యొక్క నిర్ణయము ఆ ప్రకారముగా 12:21 లింగోద్భవ దర్శన అభిషేకము చేయించడం జరుగుతుంది. ఇది పరమేశ్వరుడు యొక్క శివరాత్రి ప్రాశస్త్యము. ముఖ్యంగా ఇక్కడికి వస్తున్న భక్తుల్లో మహిళా భక్తులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు. వచ్చిన వాళ్ళకి మీ సౌకర్యాలు ఎటువంటి కల్పిస్తున్నారు ఆలయం తరపున, వర్గాల తరపున? ఆలయం తరపున దీన్ని గుంటూరు వీరవసంతరావు గురుస్వామి గారు స్థాపించగా
అలాగే దాసరి సత్యనారాయణ గురుస్వామి గారు, అలాగే ప్రసాద్ స్వామి, అలాగే కృష్ణ గారు, కృష్ణస్వామి, అలాగే మంగస్వామి, వీళ్ళందరూ కూడాను వీటి కోసం ఆలయ అభివృద్ధి కోసం నిత్యము కూడాను శ్రేయోభిలాషులై నిత్యము కూడా పాటు పడుతూ ఉన్నారు. ఆ క్రమంలోనే వసంతరావు గురుస్వామి గారు, సత్యనారాయణ గురుస్వామి గారు, కృష్ణ గురుస్వామి గారు వారు నిత్యము కూడాను వీటికి భోగరాగములే కానీ విశేష పర్వదినములందే కానీ భక్తుల యొక్క మంచినీటి సౌకర్యము, మజ్జిగ సౌకర్యము, అలాగే ప్రసాదము, అలాగే స్వామివారి పూజానంతరము కూడాను ప్రత్యేక ప్రసాదాన్ని ప్రతి ఇంటికి కూడాను పంపించడము, ఇలా ప్రత్యేకమైనటువంటి ప్రసాదాన్ని పంపిణీ చేయడం కూడా జరుగుతోంది. ముఖ్యంగా చూసుకుంటే శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా అతి ఘనంగా కూడా ఈ శివుడికి అభిషేకాలు అనేవి ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. అలాగే ఉదయం నుండి కూడా వచ్చిన భక్తులకి విశిష్ట పూజలు చేస్తున్నాం. అలాగే ఇక్కడ రుద్రాభిషేకాలు, లింగాభిషేకాలు కూడా జరుగుతూనే ఉన్నాయి. అలాగే ఈ అర్ధరాత్రి వరకు కూడా ఇటువంటి పూజలు కొనసాగుతూనే ఉంటాయి. ఆలయ వర్గాలు వచ్చిన భక్తులకి అన్ని రకాల ఏర్పాట్లు చేశారని ఇక్కడ అర్చకులు అయితే చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ రమణతో నందకుమార్, సివిఆర్ న్యూస్, విశాఖపట్నం.